కరీంనగర్ జిల్లా ఫిలిం భవన్లో ఘనంగా 2020 అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారాలు నిర్వహించారు. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారానికి కవి, రచయిత, గాయకుడు గాజోజు నాగభూషణం పురస్కారంతో సన్మానించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, రచయిత నిజాం వెంకటేశం పాల్గొన్నారు. గారికి అనే పదం వాడకుండా సభ కాదు కాబట్టి గాజు భూషణ్ నాగభూషణ్కు. 90వ దశకంలోనే ముస్లామాబాద్ వేదికగా అక్కడ మహామహులు హాజరైనటువంటి ఆ సభలో తన గానాన్ని వినిపించడం జరిగింది. ఆ పాట ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన ఉపన్యాసంలో మొదటి వాక్యాలుగా తీసుకున్నారు. తల్లడిల్లు తుంది నా తల్లి తెలంగాణ, కొండ్రు మనుషులని ప్రతి మొదటి గాన. అంటే ఈ పాటలో మొత్తం తెలంగాణ ఏ విధంగా చిన్నంకల్లమైంది తెలంగాణ. అలిశెట్టి ఆలోచన అధ్యక్షత వహించిన మిత్రులు కందుకు ఎంజయ్య, ముఖ్య అతిథి పురస్కార ప్రదాత నాకు అలిశెట్టికి ఆత్మీయ మిత్రులు నారదాస్ లక్ష్మణరావు గారు, తమ్ముడు భాస్కర్, దువాడి జగన్నాథం, ఆత్మీయ మిత్రులు దేవేంద్ర ఊర్లో వెంకటేశ్వరులు, సేవల కరీంనగర్ కార్యదర్శి కుమార్, నమ్మక కవి పూగట్ల తిరుపతి పురస్కార గ్రహీత గాజోజు నాగభూషణం, వారి సజీవంగా అలాగే సభలో కరీంనగర్ అంటే నేను పెరిగిన ఊరు తిరిగిన ఊరు, ఎందరో ఆత్మీయ మిత్రులు సభలో పాల్గొంటున్నారు. నరేంద్ర శ్రీనివాస్, పారాల ఆనంద్, కేఎస్ రవీంద్ర, పున్నం రవిచంద్ర, నగల వెంకటేశం, తమ్ముడు కాంతి మాట్లాడారు. మనకు సరిపోదు కానీ సమయాభావం వల్ల 2 గంటలు ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము అనుకోవడం వల్ల మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ల కంపల్సరీ నాగరాజ్ లక్ష్మణరావు గారికి ఉండడం వల్ల నేను హార్డ్లీ అంటే 7-8 నిమిషాల్లో ముగిస్తాను. అది కూడా తక్కువ చేయబట్టి 5 నిమిషాలు కూడా ముగిస్తాను. ఒక్కసారి అలిశెట్టి ప్రభాకర్ని గుర్తు చేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు చూడడం వచ్చాయి. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత ఎక్కడ నచ్చిన మిత్రులు అలిశెట్టి ప్రభాకర్ రచనలు దూరంగా లేసారి అనే మాట అంతా వినిపించేది. అప్పటికే నాగరాజ్ లక్ష్మణరావు ఒక పూరిగా అమ్ముకున్నాడు, నేను ఎట్లా ఈ పుస్తకం ఇస్తాను. దానికి మన మిత్రులు వారాల ఆనంద్ నిజంగా చక్కటి కృషి చేశాడు. అప్పుడే మన కోడలి పవన్ కూడా దాని డీటీ బాక్ కూడా చేయించాడు. అట్లాగే వీక్షణ ఎడిటర్ వేణుగోపాల్ గారితో ముందు మాట గానించారు. జీవో గారి కొంత పడపోయినారు. కానీ ఎన్నో కారణాల వల్ల పుస్తకం బయటకు రాలేదు. పుస్తకం బయటికి రావాలంటే ఏం కావాలి చెప్పండి. అందరికీ తెలుసు పుస్తకం బయటికి రావాలంటే మొదలు ఏం కావాలి, పైసలు కావాలి. అయితే కాగితం పని అయిపోయింది, పైసలు పంచాలి. అయితే ఈ పైసల పని అని నన్ను అడిగింది. పైసల పని అనగానే నేను ఏం చేసిన అంటే అలిశెట్టి ప్రభాకర్కు బాగా దగ్గర మిత్రులు, బాగా సంఘంలో పేరున్న వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, సామ్రాట్ అశోక్ కుమార్, ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా పనిచేసాడు. తర్వాత మన నాగభూషణం, మీ అందరికీ తెలుసు దాస నాగభూషణం అని కాంగ్రెస్ ఫారెస్ట్గా పనిచేసినాడు. ఆయన ప్రభాకర్ భార్యకు కదిన ఇద్దరు, ఆయన ఎంబడే దిగిలిపోడు ఉన్నాడు నర్సన్ ముగ్గురైపోయింది. చిన్నప్పటి నుంచి నా అడ్వకేట్ మిత్రుడు గుండెటి గంగాధర్ గారు నలుగురు, నేనైతే ఎట్లా ఉన్నా మనం చేద్దామయ్యా అని పోతే వాళ్ళకు 99,000 రూపాయలు అయితే ఒక 1,000 కాపీలు వస్తే దాకా 95,000 మన చేతులు ఉన్నాయి, పుస్తకం వచ్చి మన చేతులు ఉంది. మరి 12 జనవరికి ఇప్పుడైతే సభ పెడదామని చెప్పి ఏమనుకున్నామంటే మేము ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టినాము. పెట్టి అందరూ పెట్టినాం. ఇవాళకి నేటి కింద పత్రికలో 2012 నాడు నేను నిర్వహించిన సభ ఆ ఫోటో అనేది వచ్చింది. అందులో డయాస్ మీద మన దగ్గర నుంచి జింబో ఉన్నాడు, అల్లం నారాయణ ఉన్నాడు, గంటా చక్రపాల్ ఉన్నాడు, వరవరావు ఉన్నాడు, ప్రభాకర్ భార్య భాగ్య ఉన్నది, ప్రభాకర్ తల్లి లక్ష్మి ఉన్నది,
వాళ్ళందరి పక్కన నేను. ఆ రోజు నేనేమో ప్రమాణం చేసినట్టే వాడాలన్నది కరీంనగర్ లో ప్రతి సంవత్సరం ప్రభాకర్ సంస్కరణ సభ పెడుతున్నాడు. అంత పెద్ద కవిని మనం రాష్ట్ర స్థాయిలో మనం స్మరించుకోవాలి. ఇక్కడ పెడదాం, ఇది మొదటి సభ. వచ్చే సభ నాడు వాళ్ళ తల్లి లక్ష్మితోటి ఈ పుస్తకం రిలీజ్ చేపిస్తామని చెప్పి నేను ఆనాడు ఒక సంకల్పం తీసుకుంటే విథిన్ 1 ఇయర్ లోపల మనం ఒక 1,100 కాపీలతోటి మొదటిసారి పుస్తకం అమలు వేస్తాం. దానికి ఎంత విశేషమైన స్పందన వచ్చిందంటే మనం 1.5 ఇయర్ లోపలే మళ్ళీ రీప్రింట్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభాకర్ స్వయంగా అంటే పూరిత సంకల్పం నాటక లక్ష్మీరావులే అప్పటి కూడా. తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గడిచిన తర్వాత మేమేమనుకుంటామంటే ప్రభాకర్ మీద ఒక సంవత్సరం 5 వ్యాసాలు 6 వ్యాసాలు 8 వ్యాసాలు శ్రీశ్రీ తర్వాత అత్యధికంగా కోడు చేయబడుతున్న కవి పాత్రికేయులందరికీ కావలసిన వాడు. అంటే తను శవమై ఒకరికి వశమై తనకు ఉండేది ఒకరికి పండై బతుకంతా ఎడాలై ఎందరికో వేలసిస్తాయనేదని వేషల గురించి రాసిన డ్రాఫ్టింగ్ గురించి రాసిన ఏ వ్యాసం రాసినా కానీ ఆయన కవిత్వం కొడ చేయకుండా ఇచ్చేది.